డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యరు గ్రామ పంచాయతీ సచివాలయం రెండు పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ మండలి సలహా సభ్యులు నడింపల్లి సూర్యనారాయణరాజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం చేపట్టినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష ఈ రాష్ట్ర ప్రజల పాలిట శ్రీరామ రక్ష ఇటువంటి కార్యక్రమాల్ని ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోని అమలు చేయనటువంటి మహోన్నత కార్యక్రమాలు అమలు చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో అనారోగ్య బారిన పడకుండా పేదల ప్రజలు అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని జగనన్న ప్రభుత్వం చేపట్టినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నల్ల నరసింహమూర్తి, మండల యూత్ అధ్యక్షులు నడింపల్లి సందీప్ వర్మ, సొసైటీ అధ్యక్షులు మంతిన ముమ్మురాజు, మట్ట ఉదయభాస్కర్, చెయ్యరు సర్పంచ్ షెల్లి సురేష్, జంగా రవి, జి ఆనంద్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆశా వర్కర్లు, హెల్త్ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సారథులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ స్కూల్ చూసినా మీరు కార్పొరేట్ స్కూల్ కి దీటుగా ఉన్నాయి, ఏ పథకం చూసినా, కానీ ప్రజలు దాన్ని సక్రమంగా వినియోగించుకుని ప్రజలందరూ కూడా అది ఉపయోగపడేలా చేసుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటూ దీంట్లో మన చెయ్యర్ గ్రామంలో పెట్టిన ఈ జగన్ సురక్షకి ఎక్కువ మనమందరం అంటే నాయకులు మళ్ళీ వస్తూ ఉంటాం, మనం వెళ్తూ ఉంటాం. పొద్దున సాయంకాలం పొద్దున సాయంకాలం ఏది ఉన్నా ఏ వ్యాధి ఉన్నా టెస్టులు అన్నీ చేయించి బయటకు పంపి చేయించడానికి అన్ని విధాలుగా చర్య తీసుకుంటున్నారు. మరి అందరూ కూడా గెలిపోయి సాయంకాలం వరకు ఉంటారు కనుక ఎవరన్నా ఉన్నా వాలంటీర్ని ఫోన్ చేసి రప్పించి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు చూడాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు చేస్తున్నాను.